వర్రా రవీందర్రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కొద్దిసేపటి క్రితమే కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరయ్యారు. నిన్న ఆయనకి 41A నోటీసులు కూడా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ జారీ చేశారు. అంటే నెల రోజుల తర్వాత పులివెందులకు వచ్చినటువంటి రాఘవరెడ్డిని ఓరల్గా విచారణకు రావాలని, ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన నేపథ్యంలో దానిపైన విచారించాలని ఆయనకు ఓరల్గా పిలిచినప్పటికీ, అయితే నాకు నీవు నోటీసులు ఇస్తేనే నేను విచారణకు హాజరవుతానని చెప్పడంతో నిన్న రాత్రే రాఘవరెడ్డికి 41A నోటీసులు కూడా జారీ చేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కడప సిసిఎస్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ మేరకే ఖచ్చితంగా 10 గంటలకు రాఘవరెడ్డి తన న్యాయవాది ఓబులరెడ్డితో కలిసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అయితే డీఎస్పీ మురళీ నాయక్ ఇంకా రావాల్సి ఉంది. ఆయన వచ్చిన తర్వాత విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే గత నెల 8వ తారీఖున పులివెందుల పోలీస్ స్టేషన్లో ఐటీ బిఎన్ఎస్ అట్రాసిటీ కింద వర్రా రవీందర్రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి. A1గా ఉన్నటువంటి వర్రా రవీందర్రెడ్డి, A2 సజ్జల భార్గవ రెడ్డి, A3 అర్జున్ రెడ్డితో పాటు A20 కింద రాఘవరెడ్డి పేరును కూడా ఈ కేసులో చేర్చారు. ఈ ఏడాది జనవరిలో సునీత విజయమ్మ శర్మిల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వర్రా రవీందర్రెడ్డి పైన అభియోగాలు ఉన్నాయి. అయితే ఆ పోస్టులు పెట్టించడంలో ఈ రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారని వర్రా రవీందర్రెడ్డి ఇచ్చినటువంటి వాగ్మూలం మేరకు ఈయనకి 41A నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఈ సామాజిక మాధ్యమాల్లో వర్రా రవీందర్రెడ్డి చేత ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టించారు అనే దానిపైన కూడా కూలంకషంగా విచారణ చేయడానికి పోలీస్ శాఖ సిద్ధమైంది. డీఎస్పీ మురళి నాకు ఇప్పటికే దాదాపు ఈ కేసులో గత నెల 8 నమోదైనటువంటి కేసులు దాదాపు 71 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. A20గా ఉన్నటువంటి రాఘవరెడ్డిని ఇప్పుడు విచారణకు పిలిచారు. మరి కాసేపట్లో డీఎస్పీ మురళి నాయక్ విచారణకు ఈ రాఘవరెడ్డిని విచారించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా అయితే మరో నెల రోజుల నుంచి కూడా రాఘవరెడ్డి పులివెందుల్లో అందుబాటులో లేకుండా పోయారు. అయితే ఈ నెల హైకోర్టుకి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం రాఘవరెడ్డి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు రాఘవరెడ్డిని అరెస్టు చేయవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు సహకరించాలని కూడా సూచించడంతో ఆయనకి విచారించడానికి 41A నోటీసులు జారీ చేశారు. మరి కాసేపట్లోనే రాఘవరెడ్డిని పులివెందుల డీఎస్పీ విచారించేటువంటి అవకాశం ఉంది. ఇది కడప సీసీఎస్ నుంచి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ మురళి జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్.